నమస్కారం, ఐనెడ్ న్యూస్కి స్వాగతం. శ్రీకాళహస్తిలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించడం ఆచారంగా కొనసాగుతుంది. ధనుర్మాసం విష్ణువుకి ఎంత ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసాన్ని పరమేశ్వరుడికి అంత ప్రాముఖ్యంగా భావిస్తారు భక్తులు. ఈ మాసంలోని నెల రోజులు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాలు చేయడం, దీపాలు వెలిగించడం సాంప్రదాయం. కార్తీక మాసం పూజలకు ఇటు సాంప్రదాయంగాను అటు శాస్త్రీయబద్ధంగాను ఆధారాలున్నాయి. కార్తీక మాసం అంటే ఏమిటి? శ్రీకాళహస్తిలో కార్తీక శోభపై ప్రత్యేక కథనం. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసం. కార్తీక మాసంగా భావిస్తాం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం కార్తీక మాసంలో స్త్రీలు చాలా పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ దీపోత్సవాలు ఇంకా చాలా బాగా హడావిడి చేస్తున్నాయి. అందులో భాగంగానే మనం ఇవాళ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కార్తీక మాసానికి ఉన్న విశిష్టత తెలుసుకుందాం. దీపావళి రోజున అమావాస్య చీకట్లను చిరుదీపాలు వెలిగించి వెలుతురుని పంచిన మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మహోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో సూర్యోదయం ముందే నిద్రలేయడం, చన్నీటి స్నానాలు చేయడం, ఆలయాలకు వెళ్లడం పరిపాటి. ఏడాది మొత్తం దేవాలయాలకు వెళ్ళలేని వారు కనీసం ఈ ఒక్క మాసంలో అయినా దేవాలయాలకు వెళితే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ నెల రోజుల పాటు ఆలయాలన్నీ భక్తులతో కలగలలాడుతుంటాయి. సంవత్సరం కూడా మేము దీపారాధన చేస్తూనే ఉంటాము, కానీ ఈసారి భారీ ఎత్తున మా మహిళలందరి సహకారంతో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఆయలింగ దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది, బాగా అష్టాయిశ్వరాలు ఉంటారు కాబట్టి సంవత్సరం 20 సంవత్సరాలుగా దీపారాధన చేస్తున్నాము అమ్మ కాళహస్తిలో. కార్తీక మాసంని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు అర్చకులు. ఈ మాసం రోజులు స్వామివారికి దక్షిణం వైపున ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు దేవస్థానం అధికారులు. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఈ మాసంలో స్వయంభూ శివాలయాలకు వెళ్లి అక్కడ వెలిగించే ఆకాశ దీపాన్ని దర్శించితే శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక శ్రీకాళహస్తిలో అయితే భక్తులు దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల నుంచి శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు ఈ ప్రాంతంలో దీపాలు వెలిగిస్తుంటారు. ఇలా భక్తులు వెలిగిస్తున్న దీపాలతో శ్రీకాళహస్తి ఆలయం కలకలలాడుతుంది. తెలుగు కార్తీక మాసం ముగిసిన వెంటనే తమిళ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దీంతో తమిళ కార్తీక మాసంలోనూ శ్రీకాళహస్తిలో రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు మౌలిక వసతులతో పాటు అన్నప్రసాదాలు, స్వామివారి దర్శనంలో అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు. కార్తీక మాసంలో 2వ సోమవారం. ఈ సోమవారానికి భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తులకు వచ్చే భక్తులు మంచి సదుపాయాలు కానీ, అదేవిధంగా కొంతమంది కళ్ళు తిరిగిపోవటము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి స్త్రీలు ఎక్కువ మంది దీపాలు పెట్టడానికి వస్తుంటారు, వాటికి కూడా తగిన రేట్లకు అమ్మటం, అదేవిధంగా వాళ్ళకి దీపాలు పెట్టడానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా ఆలయంలో మధ్యవర్తుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా మేము దగ్గర ఉండి పనులు చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే సోమవారాలు కూడా భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా. ఇక కార్తీక మాసం ఒక్క శివునికే కాకుండా విష్ణువుకు కూడా అత్యంత ప్రధానంగా భావిస్తారు. అందుకే శివకేశవులకు ప్రతీకగా ఉన్న ఈ కార్తీక మాసంలో ఆలయానికి వెళ్ళి దీపాలు వెలిగించాలనే ఆచారం ఉంది. దీంతో ఉదయాన్నే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్ళి పవిత్ర దీపాలు వెలిగిస్తుంటారు భక్తులు. సో ఎంతో శివుడికి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో ఇలాగ దీపాలు వెలిగించి, ముఖ్యంగా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం నాడు దీపాలు వెలిగిస్తే అందరు ఆయురారోగ్యాలతో ఉంటారని, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మా నమ్మకము. సో కాళహస్తి వాస్తవీయులైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఈ కాళహస్తి క్షేత్రం వాయులింగేశ్వరుని క్షేత్రము, ఇది దక్షిణ కాశీగా పేరు పొందినది, ప్రసిద్ధి చెందినది ప్రపంచవ్యాప్తంగా. దేశంలో నలుమూలల నుండి కార్తీక మాసంలో శివుని దర్శనం చేసుకునేందుకు చాలామంది భక్తులు వస్తుంటారు. సో వీరందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కూడా చక్కగా చేశారు. కార్తీక సోమవారం నాడు దీపాలు పెట్టుకోవడానికి అందరికీ అనువుగా ఉంది. ఇలాగ అందరూ శివుని కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాము.
వాస్తవానికి కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో పండుగ నెల అంటారు. ఈ నెల రోజుల పాటు విపరీతమైన చలి ఉంటుంది. ఈ చలిని తట్టుకోవడం కోసం ముందు నెల కార్తీక మాసం నుంచి సిద్ధమయ్యేందుకు మన పూర్వీకులు చన్నీటి స్నానం నియమం పెట్టారంటారు కొందరు భక్తులు. ఇక కార్తీక మాసం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని శైవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిస్తున్నాయి. ఇక పంచభూత క్షేత్రాల్లో ప్రముఖమైన వాయులింగేశ్వర ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు చేస్తుంటారు అర్చకులు. కార్తీక మాసంలోని సోమవారాలైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు. చూసాం కదండి, ఇది కార్తీక మాసంలో మరియు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న పూజలు, వాటి విశిష్టతలు. కెమెరామెన్ చంద్రతో లక్ష్మి, ఐ9 న్యూస్, శ్రీకాళహస్తి.